ఓం శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ మహాకాళి మాత జయంతి శుభాకాంక్షలు. ఈరోజుతో ఈ యొక్క మహాకాళి దీక్ష సంపూర్ణమవుతుంది. మహాకాళి దీక్షలో భాగంగానే ఈ యొక్క నలుపు రంగు బట్టలలో, నలుపు రంగు వస్త్రాలు ధరించి ఉండడం జరిగింది. అంటే ఇక్కడ దీక్ష ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. దీక్ష ఎందుకు అంటే మన నిత్య దైనందిన జీవితంలో మనకు గురువులు వారి యొక్క శక్తిని మొత్తం మనకి సంపూర్ణంగా ధారబోసి మన జీవితాన్ని బాగు చేయాలన్న లక్ష్యంతో వారు కంకణం కట్టుకుంటారు, దీక్షాబద్ధులై ఉంటారు. మనము ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశం పొందిన తరువాత, ఇక్కడ మంత్రం ఉపదేశం పొందిన తరువాత మనము ఆ యొక్క మంత్రాన్ని మన జీవిత కాలం పాటు రోజు జపం చేయాలి. అలా ఒకవేళ ఆ గురువులు ఎన్ని మాలలు రోజు జపం చేయాలని మన ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి సంఖ్యను చెప్పినప్పుడు, ఒకవేళ ఆ సంఖ్యను మనం సంపూర్ణం చేయని పక్షంలో ప్రత్యేకంగా ఏ విధంగా దీక్షలు చేసి ఆ యొక్క జప సంఖ్యను సంపూర్ణం చేయాలి, అప్పుడు మనము గురువుకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం పరిపూర్ణమవుతుంది. తద్వారా మనకు ఆ మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా గురువుల యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది. మన యొక్క జీవితంలో మనం చేయాలనుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా నిర్వహించడానికి శక్తిని సముపార్జన చేయగలుగుతాం. అందుగురించే ఈ యొక్క నలుపు రంగు వస్త్రాలు ధరించి ఈ యొక్క రోజు 40 నుండి 50 మాలలు ఈ యొక్క మహామంత్రం జపం చేసేటటువంటి మహాకాళి దీక్ష. మీరు కూడా మీ నిత్య దైనందిన జీవితంలో ఉదాహరణకి ఉపదేశం పొందిన తరువాత రోజు ఆ యొక్క మంత్రాన్ని జపం చేయకపోయినప్పుడు, జపం చేయలేని పక్షాన, అంటే ఇక్కడ రోజు జపం చేస్తాం, మనకు ఆ గురువుగారు రోజు 10 మాలలు జపం చేయమని చెప్పారు, రోజు చేయాలి, జీవితకాలం పాటు చేయాలి. మనము జీవించి ఉండడానికి సంబంధించి ఎంతకాలం వరకు ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనము అనుభవిస్తూ ఉంటామో, తీసుకుంటూ ఉంటామో, మన ప్రక్రియ జరుగుతూ ఉంటుందో, అంతవరకు కూడా ఈ యొక్క మంత్రము జపం చేయాలి. మంత్రము అనేది కేవలం మన ఒక్కరి కోసమే కాదు, మంత్రం జపం చేయడం కేవలం మన ఒక్కరి కోసమే కాదు, మన యొక్క కుటుంబం కోసం, మన యొక్క సంతానం కోసం, మన యొక్క వంశం కోసం, మన యొక్క వంశాభివృద్ధి కోసం, ఈ సమాజంలో ధర్మం పెరగడం కోసం, ఈ సమాజంలో అందరూ కూడా ధర్మ మార్గాన్ని నడవడం కోసం మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి దీక్షను స్వీకరిస్తూ ఉన్నాం. మనం ఆ యొక్క దీక్షా నియమాలను యుక్తితో, శక్తితో, భక్తితో, శ్రద్ధతో ఆచరించినప్పుడు తద్వారా ఆ యొక్క దీక్ష అమృత ఫలాలను మనం అనుభవిస్తాం, మన కుటుంబం అనుభవిస్తుంది, మన సంతానం అనుభవిస్తుంది, మన వంశం అనుభవిస్తుంది, ఈ లోకంలో ధర్మం పక్షాన ఉండేటటువంటి వారందరూ కూడా అనుభవిస్తారు. ఇది ఈ యొక్క దీక్షలలో ముఖ్యమైనటువంటి అంశం. అందుగురించే దీక్షలు చేసేటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం మనం. నేలపైన శయనించాలి, పాదరక్షలు లేకుండానే నడవాలి, ఒక పూట సంపూర్ణంగా ఆహారం ఖచ్చితంగా స్వీకరించాలి, మిగిలిన సమయంలో కేవలం కొన్ని రకాల పండ్లను కానీ లేదంటే చాలా తక్కువగా, తక్కువ మోతాదులో ఆహారాన్ని కానీ అల్పాహారాన్ని కానీ స్వీకరించాలి, ఎక్కడ పడితే అక్కడ ఏది తినకూడదు. చూడండి, మధ్య మనం చూస్తూ ఉన్నాం, దీక్షల్లో ఉన్నారు పాపం వాళ్ళంతా, ఎంతో భక్తితో పొద్దున్న పూజ చేస్తారు, జపం చేస్తారు, సాయంత్రం పూజ చేస్తారు, జపం చేస్తారు, కానీ వాళ్ళు ఉండలేక ఎవరో ఒక వెళ్ళారు. చూడండి, ఒక మందలో ఒక జీవి పక్కకు వెళ్ళిందనుకోండి, మిగతా జీవులన్నీ పక్కకు వెళ్ళిపోతాయి, అంతే, ఎందుకు వెళ్ళిందో తెలియదు. అలా ఒక స్వామి, ఉదాహరణకి ఒక ఎరుపు రంగు బట్టలు వేసుకున్న స్వామి ఒక హోటల్లో దూరాడు అనుకోండి, ఆయన వెనకాల ఇంకో 10 మంది దూరిపోతారు. ఇది ఏమవుతుందంటే, ఇక్కడ మనము ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల, ఏది పడితే అది తినడం వల్ల దీక్ష భంగమవుతుంది. ఆ దీక్ష వల్ల ఏ ఉపయోగం ఉండదు. దీక్ష ఎందుకు చేస్తున్నాం? మనలో పరివర్తన రావడం కోసం దీక్ష చేస్తున్నాం, మనలో మంచి మార్పు మనం అనుభవించాలనే ఆలోచనతో దీక్ష చేస్తున్నాం. ఆ మార్పు రానప్పుడు మనం ఎన్ని దీక్షలు చేసినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, లేదంటే ఇది వేళాకోళంగా మారుతుంది,
సమాజంలో ఏదో ఇతను స్వామి అనిపించుకోవడానికి ఇతను దీక్షలు చేస్తుంటాడు అనిపించుకోవడానికి ఇతను భక్తిలో ఉన్నాడు అనిపించుకోవడానికే తప్ప మనలో సంపూర్ణమైన మార్పు వచ్చే అవకాశం ఉండదు. అందుగురించి దీక్షలో ఉన్నప్పుడు మనం వండుకోవాలి, స్వయంగా మనమే వండుకోవాలి, లేదా జీవిత భాగస్వామితో వండించుకోవాలి, లేదా అమ్మతో వండించుకోవాలి, అయితే అక్కతో చెల్లెతో ఎవరితోనైనా వండించుకోవాలి. మధ్యాహ్నం మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఒకవేళ మనం ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఉంటే కాస్త బాక్స్లో పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని కూడా మనం వెళ్ళి పాటికి కూడా తీసుకొని పోవాలి. ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ఆ యొక్క మహాప్రసాదాన్ని, ఆ యొక్క మహాన్నాన్ని మనము సంపూర్ణంగా భుజించాలి. ఆకలేస్తుంది అన్నప్పుడు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కేవలం పండ్లను మాత్రమే తీసుకోండి. అరటి పండ్లు తినండి, లేదా కమలాఫలాలు తినండి, మీకు ఏం దొరికితే తినండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కాఫీ హోటల్లో దూరిపోవడం, ఏదో పిచ్చి వాళ్ళలాగా తినేయడం, అక్కడ వాతావరణం పూర్తిగా కలుషితంగా ఉన్నటువంటి వాతావరణాన్ని దాన్ని పూర్తిగా మన పైన మనం ఆపాదించుకొని దీక్ష భంగం చేసి ఆ దీక్షకు ఏ విధమైన ఉపయోగం లేకుండా మార్చుకోవడం అనేది సరైనటువంటి వ్యవహారం కానే కాదు. ఒకవేళ మేము ఈ నియమాలు పాటించలేము అన్నప్పుడు దీక్ష చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మన వల్ల ఎప్పుడూ కూడా దీక్ష యొక్క గౌరవం పెరగాలి. దీక్ష యొక్క గౌరవం ఎప్పుడూ కూడా కించెత్తు కూడా తగ్గకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మనం దీక్షలు చేసినప్పుడు ఆ దీక్ష వల్ల మనకు బాగుంటుంది, మన కుటుంబానికి బాగుంటుంది, మన సంతానానికి బాగుంటుంది, అలాగే సమాజంలో ఒక గౌరవప్రదమైన దీక్షగా పూజించబడతాం మనందరం కూడా. ఇది అందరం కూడా భావించాలి, అందరూ కూడా చేయాలి. ఈ దీక్షలో కొంతమంది కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ దీక్ష అయిన కాలము నుండి నేను పూర్తిగా మాంసాహారాన్ని వదిలేస్తాను. వాళ్ళు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఆ యొక్క దీక్షకు కంకణబద్ధులై ఉన్నారని అర్థం. కొంతమంది చూస్తూ ఉంటాను నేను, స్వామి మేము ఈ దీక్ష చేస్తున్నాం, మీరు మాకు దీక్ష వేస్తున్నారు, రేపటి నుండి ఇప్పటిదాకా పిచ్చి వాళ్ళలాగా నేను సిగరెట్లు బీడీలు చుట్లు తాగేశాను, ఈ ధూమపానం దరిద్రాన్ని దీక్ష, ఈరోజు నుండి నా జీవితంలో ఈ యొక్క దురలవాట్లు పూర్తిగా దూరం చేసుకుంటాను, స్వామి నాకు మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని అడుగుతుంటారు. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళ దీక్ష గొప్పది, వీళ్ళ సంకల్పం గొప్పది. అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళు జీవితంలో ఏమనుకుంటున్నారో అవన్నీ సాధించే అవకాశం ఉంటుంది. కొంతమంది జూదం ఆడతారు, అంటే ఇక్కడ మనం పేకాట అంటాం, కొంతమంది బెట్టింగ్లు కాస్తూ ఉంటారు. ఈ బెట్టింగ్లు, ఈ జూదము, ఈ యొక్క నీచమైన ప్రవృత్తి చేసేటటువంటి వారు మద్యపానము, మందు తాగడము, గంజాయి తాగడము, డ్రగ్స్ అలవాటు అవడము, వీళ్ళలో కూడా నేను కొంతమందిలో పరివర్తన చూస్తాను. వాళ్ళు వాగ్దానం చేసి మేము ఈ రోజు నుంచి డ్రగ్స్ తీసుకోవడం మానేస్తాం, మేము ఈ రోజు నుంచి మద్యపానం మానేస్తాం, మేము ఈ రోజు నుంచి బెట్టింగ్లు మానేస్తాం, మేము ఈ రోజు నుంచి నా భార్యను దేవతలా చూసుకుంటాను, ఎప్పుడు కూడా ఆమెను ఏమీ అనను, నేను నా ప్రేమను సంపూర్ణంగా ఆమెకు పంచుతాను, ఆమె దేవత వల్లే నా జీవితాన్ని పావనం చేయడానికి వచ్చిన కల్ప తల్లి వల్లే, కల్ప వల్లి వల్లే నేను ఆమెను బాగా చూసుకుంటాను అని వాగ్దానం చేస్తూ ఉంటారు. వీళ్ళ దీక్షలు గొప్పవి, వీళ్ళు అసలైనటువంటి దీక్షాపరులు. ఈ విధంగా మనము ఒక వాగ్దానం చేయాలి, ఈ విధంగా మనం శపథం చేయాలి. అప్పుడు ఆ దీక్ష చేయడం వల్ల దీక్ష దేవత ఎవరైతే ఉన్నారో, దుర్గా దీక్ష అయితే దుర్గా పరదేవత కాపాడుతుంది, అయ్యప్ప దీక్ష అయితే అయ్యప్ప స్వామి కాపాడుతారు, శివదీక్ష అయితే ఆ ఈశ్వరుడు కాపాడుతారు. ఇలా ఒక్కొక్క దీక్ష, కాలభైరవ దీక్ష వేస్తే కాలభైరవ స్వామి కాపాడుతారు. ఎలాగా కూడా కాలభైరవ స్వామి దీక్షకు చాలా కఠినమైన నియమాలు ఉంటాయి, చాలామందికి తెలుసు. అందుకని చాలా తక్కువ మంది మాత్రమే దీక్షలు వేస్తారు. దీక్షలు కఠినంగానే ఉంటాయి, కఠినంగా ఉంటే ఉన్న దీక్షలు ఉంటాం వాటిని. ఏదో అల్లాటప్పగా ఆశామాసగా వేసేసి ఆ దీక్షల యొక్క పరువును, ఆ దీక్షల యొక్క స్థితిని, ఆ దీక్షలకున్న గౌరవాన్ని భంగం చేస్తే మనం తద్వారా పాపకర్మను అనుభవించాల్సి వస్తుంది. ఈ విధమైన నియమాలు పాటించి ధర్మబద్ధంగా నేను దీక్షలో ఉంటానంటే మాత్రం ఎవరైనా చేయొచ్చు. తద్వారా మీ జీవితంలో దీక్ష వల్ల అనంతమైనటువంటి ఉపయోగం కలుగుతుంది. దీక్ష తదుపరి మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మీరు కోరుకున్నటువంటి వ్యవహారాల్లో మీకు విజయం కలుగుతుంది, ధనం వస్తుంది, ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ 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 కలుగుతూనే ఉంటుంది మీకు ఎప్పుడూ కూడా. ఈ విధంగా మనము దీక్షను చేయడానికి ప్రయత్నం చేయాలి. దీక్ష భంగం చేసేటటువంటి అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఇది తినడం మాత్రం చేయరాదు. శుభము.